హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. నేనైతే ఉగ్గాని చేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ టిఫిన్. ఇది మండే రోజు అన్నమాట. ఇప్పుడైతే అవి బొరుగులు రాళ్ళు బొల్లు ఉన్నాయేమో అని చూస్తున్నాను. అలా అంటుంటే అవి డస్ట్ అంతా వెనక వస్తుంది. సన్నయి అన్నీ కొన్ని నల్లగా ఉంటాయి కదా, అలాంటివి అవన్నీ కూడా లాస్ట్లో ఉంటాయి. అవి రాత్రి ఏమీ అనుకోలేదు టిఫిన్ గురించి. ఇంకా ఉదయం ఇంకా ఉగ్గాని బొరుగులు తెప్పించి ఉగ్గాని చేస్తున్నాను. చేయక చాలా రోజులైంది. ఇంకా పిల్లలు అడుగుతున్నారని చెప్పి ఇంకా ఉగ్గానే చేస్తున్నాను. ఇప్పుడైతే ఇంకా అవి నీళ్లు పోసి బాగా నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇవి నానేసరికి మనం ఇప్పుడు ఇందులోకి కూరగాయలు కావాలి కదా, అవి కట్ చేసుకుందాం తాలింపు కోసం. అందులోకి కావాల్సిన టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అవి 3 వేసుకోవాలి. టమాటో ఎక్కువ, కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, లేకపోతే అంత పొడి పొడిగా వస్తుంది. పచ్చిమిర్చి అలా పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది, తర్వాత ఉగ్గానిలో తినడానికి బాగుంటాయి. చాలా సింపుల్ అండి, ఈ టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా అన్నీ కొంచెం ఎక్కువ వేసి చేసుకుంటే. ఉగ్గాని అయితే ఎంతమందికైనా టిఫిన్ నిమిషంలో చేయొచ్చు, గట్టిగా 1/2 గంట కూడా పట్టదు. ఇంకా ఇప్పుడైతే ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను. ఇంకా పిల్లలకి సెలవులు ఇచ్చారు కదా, ఇంకా ఈ రోజు నుంచి ఇంకా స్కూల్ కూడా లేదు ఇంటి దగ్గర. ఇంకా మనం ఒక్కళ్ళం చేసేసరికి ఎలాగైనా లేట్ అవుతుంది. ఇంకా పిల్లలు ఉంటే వాళ్ళ ఒక పని, మనం ఒక పని చేసుకుంటే తొందరగా అయిపోతుంది. పెద్దమ్మాయి మాత్రం నాకు చాలా హెల్ప్ చేస్తుంది ఇంట్లో, పని దగ్గర వంట దగ్గర అయినా. ఇప్పుడైతే తాలింపు ప్రిపేర్ చేసుకుందాం. కట్ చేయటం అయితే అయిపోయింది కదా, ఇంకా తాలింపు వేసేసుకుందాం. అయితే ఇది చల్లారాక తినబుద్ధి కాదండి, వేడివేడిగా ఎమ్మటే ఇంకా రెడీ అయి తినేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఇంకా తాలింపుకు సరిపడా నూనె వేసుకుందాం. ఇక నుండి ప్రతిరోజు వాల్గస్ వస్తుంటాయి ఫ్రెండ్స్, ఖచ్చితంగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇప్పుడైతే నేను తాలింపు రెడీ చేస్తున్నాను. అమ్మాయి అయితే బొరుగులన్నీ తీస్తుంది, నానినవి తీసి ప్లేట్లో పెడుతుంది. ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకుందాం. ముందే టమాటో వేస్తే గుజ్జు గుజ్జుగా అయిపోతుంది, ఇవి సరిగా వేగవు. అందుకని చెప్పి ముందు ఈ 2 వేసి వేయించుతున్నాను తాలింపులో. టమాటోలు ఇంకా లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది, ఇవి బాగా మగ్గిపోతాయి. లేకపోతే ఇంకా ఉల్లిపాయ అయితే మగ్గదన్నమాట, పచ్చి పచ్చిగానే ఉంటుంది. టమాటాలు వేసేసరికి నీరు వస్తుంది కదా. ఇంకా సాల్ట్ వేస్తున్నా సరిపడినంత.
ఇప్పుడైతే అవి మగ్గిపోయినాయి కొంచెం. ఇంకా టమాటో వేసేసాను. ఇప్పుడు ఇంకా కరివేపాకు కూడా వేస్తున్నాను. టిఫిన్ చేసేసి ఇంకా ఇంట్లో చాలా పనంతా ఉంది. ఇంకా కొత్త కొత్త వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు అమ్మాయి అయితే ఇంకా ఈ మొత్తం తీసి పెట్టేసింది ప్లేట్లో. మాకు ఇంకా టైం కుదరట్లేదండి, మా వారు 9 షాప్కి వెళ్తారు. ఇంకా నేను ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళలేను కదా, అందుకే ఇంకా బాగా వీడియోస్ తీయలేకపోతున్నాము. ఖచ్చితంగా టైం కుదిరించుకొని మేము తీస్తాము. ఇప్పుడైతే ఇవి కూడా మగ్గన వచ్చినాయి తాలింపు. ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఇందులోకి. ఇప్పుడు ఇంకా పసుపు వేసేస్తున్నాను సరిపడినంత. శ్రీశైలం వెళ్ళిన వీడియోస్ అయితే పెట్టాను, అన్నీ చాలా బాగానే చూశారు. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. ఇప్పుడు చూడండి బాగా మగ్గిపోయినాయి. మీరు మమ్మల్ని ఇలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాము. ఇంకా తాలింపు కానీ అయితే ఇంక అందులో వేసేసుకున్నాము బొరుగులు. ఇప్పుడు అది మొత్తం ఇంకా బాగా కలుపుకోవాలి ఆ తాలింపు అంతా. అది 1/2 ప్యాకెట్ అండి, అందులో కొంచెం ఉంచి మొత్తం వేశాను. మా ఉగ్గాని అంటే ఇంత ఈజీగా అయిపోతుందా? ఇంకా మొత్తం కలిపేసుకొని ఇంకా ఇందులోకి పప్పుల పొడి అయితే బాగుంటుంది. పప్పుల పొడి కూడా నేను తయారు చేశాను. ఇంకా మా వారికి అయితే షాప్కి టైం అవుతుంది, ఇంకా తొందరగా పెట్టేసి పంపించాలి కదా. పిల్లలంటే ఇంకా పిల్లలకి స్కూల్కి వెళ్ళేది లేదు కాబట్టి కొంచెం లేట్ అయినా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు అమ్మాయికి అయితే ఉప్పు అది చూడమని పెట్టాను, సరిపోయింది అన్నది. ఇంకా అందరూ వీళ్ళు ముగ్గురు తింటున్నారు. ఇంకా సూపర్ మా. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది. బాయ్ ఫ్రెండ్స్.